పడుతున్నాం అండి. మరి ఆయన వస్తుంటే మీ అందరి డబ్బులు అవ్వాలి. మరి ఈ ట్రైలర్ ని లాంచ్ చేయడానికి ఇవాళ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా వచ్చేసినటువంటి నేచురల్ స్టార్ నాని గారిని మేక్ సమ్ నాయిస్ ఫర్ నాని గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రొడ్యూసర్ రాజీవ్ చిల్క గారు టు ప్రెసెంట్ బొకే టు నాని గారు. అవ్వండి ఫర్ గ్రూప్ పిక్చర్. రిక్వెస్టింగ్ సతీష్ గారు ఆల్సో టు జాయిన్ అస్ ఆన్ ది డయస్. హలో, చేసే వాళ్ళందరి కోసం కూడా మాలరీ ఈజ్ బ్యాక్, ఇది మాత్రం పక్క. అండ్ మా అష్టాచమ్మ నుంచి హాయ్ నాన్న వరకు దుమ్ముదులు పేసుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోతుంది మా నాన్నగారికి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ అండి. ఎంతకన్నా మాకు బెస్ట్ ఈవెంట్ మళ్ళీ రాజభవన్కి వస్తుంది, అంత హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీకు చెప్పినట్టు మాలరీ ఈజ్ బ్యాక్ ఈజ్ 3వ తారీఖు రావడానికి రెడీగా ఉంది. మీరు అన్ని చేయడానికి సిద్ధమైపోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్స్. థ్యాంక్ యూ అండి. ఫీలింగ్ అనమాట, ఎందుకంటే 14 ఏళ్ళు ఇదే థియేటర్లో సినిమా చూస్తూనే ఉన్నాను. సత్యం థియేటర్లో అమీర్పేటలోనే ఉండేవాడిని. ఎవ్రీ సాటర్డే ఇక్కడ రావడం సినిమా చూడడం నాకు అలవాటు. బాగా దగ్గరైన థియేటర్ నాకు ఇది, ఇక్కడే ఉండేవాడిని. అలాగే ఈ సినిమా విషయానికి వస్తే ఇప్పుడు మీరు ఎంత గోల చేశారో అంత గోల సినిమాలో ఉంటుంది, కానీ ఆ చివరిలో మనందరికీ ఉపయోగపడే ఒక మాట ఉంటుంది. మీరందరికీ పెళ్లి వయసు వస్తుంది, ఆ పెళ్లి వయసు క్రాస్ రోడ్స్లో నిలబడతాం. ఎటు వెళ్ళాలి తెలియదు మనకి, ఎవరిని చేసుకోవాలి తెలియదు. అలాంటి సమయంలో ఇలాంటి సినిమా మీకు ఉపయోగపడుతుంది. మనందరి కోసం మీకోసం చేసిన సినిమా మీరందరూ ఆదరిస్తారని థ్యాంక్ యూ. గ్రేసింగ్ లొకేషన్ అండ్ ఐ బీన్ ఎ ఫ్యాన్ ఆఫ్ యూ సార్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఫ్రమ్ యువర్ ఫస్ట్ మూవీ అండ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. Then let me start by thanking everyone. So director Malli garu has approached me with the script and almost 15 years nunchi naaku telusu athanu. Malli garu great work, cinema chaala baagu vachindi, very happy. Abburi garu thank you very much. Abburi garu is like a brother. Thank you andy for helping out on making this film come out so well. Of course Surya garu, without you it will the frame ev inta baagundedi ga cinema. Thank you so much. Alari garu, like Abburi garu said, Alari sir is back, we are excited. Thank you so much for accepting to do film with first time producer and we had a very nice experience. Okay. All right. Thank you for here for accepting to be part of our film. Chota K garu, thank you so much. Excited. Bharat Akshita, Direction Unit, everyone thank you. Team at Tilaka Productions, thank you. Thank you everyone. And I know you want to hear from the beautiful lady soon. I'll let you go. Thank you. Okay. First of all, Nani gariki thanks cheptanu vachinanduku. Sir, Nani garu first hero ane kadhi cheppindi meeke nenu. స్టార్టింగ్ స్టేజ్లో నేను అప్పుడు అప్రెంటిస్గా ఉన్నాను. ఇక్కడ మన పెద్దమ్మగుడి నుంచి వెళ్తుంటే ఒక కాఫీ షాప్లో ఫస్ట్ మీకు కథ చెప్పాను నేను. చాలా అప్పుడు క్లీన్గా ఉండేవాడిని. ఓకే థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అబ్బురి గారు,
ఒక రైటర్కి ఎంత కష్టం ఉంటుందంటే అండి, డైరెక్టర్ని అటు కథని కూడా మెప్పించాలి, ఆ రెండు ఆ బాధ్యత ఆయన తీసుకున్నారే, నాకు చాలా ఈజీ అయింది. థ్యాంక్స్ అండి. ఇక సూర్య అండి నా ఫ్రెండ్ అండి, అంటే డీవీపీ, కానీ తను లేకపోతే కనుక విజువల్స్ ఇంత గొప్పగా వచ్చి ఉండేవి కాదు. మోరల్గా చాలా సపోర్ట్ చేసేవాడు. అలాగే ఎడిటర్ ప్రసాద్, తను నా క్లోజ్ ఫ్రెండ్, తను కూడా చాలా మోరల్గా సపోర్ట్ ఇచ్చి ఈ సినిమాని ఇంత బాగా రావడానికి కారణం తను ఒకడు. అలాగే భరత్ గారు, ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, ఆయన ఫేస్లో ఎప్పుడైనా సీరియస్నెస్ చూద్దాం అనుకుంటాను కుదరదు, ఆయన కో ప్రొడ్యూసర్ అండి, అప్పుడప్పుడు సీరియస్ అవ్వండి సార్. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ గారు, ఆయన లేకపోతే కనుక నేను ఈ స్టేజ్ మీద నిలబడేవాడిని కాదు. ప్రతి విషయంలో నాకు చాలా సపోర్ట్ చేశారు ఆయన. ఇక పడియ, మీరు చిట్టి చిట్టి అంటున్నారు కదా, ఇక్కడ నుంచి చిట్టి మానేసి చిట్టి అంటారు, ఎందుకంటే తన క్యారెక్టర్ చాలా బాగుంటుంది, డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక మీరు అందరూ నాకు తెలిసి ప్రతి ఒక్కరికి ఒక ఫస్ట్ లవర్ అనేది ఉంటుంది, నాకు మాత్రం మా హీరో గారు, ఎందుకంటే ఫస్ట్ లవర్ని ఎప్పుడు మర్చిపోం మనం, అలాగే మా హీరో గారు నేను ఎప్పుడు మర్చిపోం నేను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మల్లి గారు. మీరు ఎలా అయితే నవ్వుతున్నారో అలా మా ఆడియన్స్ అందరూ కూడా మే 3rd నా థియేటర్స్ లో నవ్వడానికి రెడీ అయిపోండి. ఓకేనా? ఓకే, మరి పిలిచేద్దామా? చిట్టిని నవ్వంటే లక్ష్మి పతాసే, అది మాల్ వెయిట్ చేస్తున్నారు చిట్టి. హలో అండి, నమస్కారం. ఏంటి సంగతులు, మాట్లాడొచ్చా? హలో అండి, అందరికి గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అంటే ఒక ఐ థింక్ 1 ఇయర్ అయిపోయింది టోటల్గా ఈ లవ్ యూ టూ ఈ మొత్తం ఎక్స్పీరియన్స్ చేసి 1 ఇయర్ అయిపోయింది ఆల్మోస్ట్ రావణాసుర తర్వాత ఇది రిలీజ్. అండ్ నేను చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మీ ముందు ఒక బ్యూటిఫుల్ స్టోరీ, బ్యూటిఫుల్ విజువల్తో, బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో వస్తున్నాం. ఈ ఫిల్మ్లో నా క్యారెక్టర్ పేరు సిద్ధి. సో మీరు చిట్టి చిట్టి పిలుస్తున్నారు, కానీ సిద్ధి సిద్ధి కూడా పిలిస్తే బాగుంటుంది ఏమో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. రాజీవ్ గారు, మీతో స్టార్ట్ చేస్తున్నా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ విత్ దిస్ క్యారెక్టర్ అండ్ దిస్ ఫిల్మ్ అండ్ దిస్ స్క్రిప్ట్ అండ్ అఫ్ కోర్స్ ద హోల్ టీమ్ ఆఫ్ చిలక. అండ్ మల్లి గారు, థ్యాంక్ యూ ఫర్ యర్ సపోర్ట్. రవి గారు, సూర్య గారు అండ్ చోటప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ సంథింగ్ దట్ యుర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ అండ్ లవ్. అట్లీస్ట్ ఐ నో దట్ యూ విల్ టూ, బట్ వీఆర్ గోయింగ్ టు వెయిట్ టిల్ యూ వాచ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫార్య అండ్ శ్రేష్ట. ఎప్పుడెప్పుడు మాట్లాడాలా అని ఎదురు చూస్తున్నావు కదా, ఐ నో. ఓకే, మాట్లాడే, వాళ్ళందరూ నువ్వే కామ్ చేయాలి ఇప్పుడు. కమ్ ఆన్, యూ కెన్ డూ ఇట్. హాయ్ అందరికి, నేను శ్రేష్ట. హాయ్ అందరికి నేను శ్రేష్ట. ఇప్పుడు మీరు సమ్మర్ సీజన్ లో ఐస్ క్రీమ్ తింటే మీకు ఎట్లా హ్యాపీ అవుతారో, ఇప్పుడు మే 3rd కి ఆ ఒక్కటి అడవి సినిమా చూస్తే మీరు అంతకన్నా ఇంకా ఎక్కువ హ్యాపీ అవుతారు. మీరందరూ థియేటర్కి వెళ్ళాలి, మీరందరూ హ్యాపీ కూడా అవుతారు. ఓకే శ్రేష్ట, హ్యాపీ అవ్వడానికి మేమంతా రెడీ, మరి హ్యాపీ చేయడానికి నువ్వు రెడీ అయిపో. గుర్తుందిగా థియేటర్కి వెళ్ళేటప్పుడు ఐస్ క్రీమ్స్ అవసరం లేదమ్మా, లోపలికి వెళ్ళిన తర్వాత అలాంటి ఫీలింగ్ ఇవ్వబోతుంది అనమాట ఈ సినిమా. సో అల్లూరి నరేష్ గారు, మీకోసం ఎదురు చూస్తున్నారు మా వాళ్ళంతా. ఇంతకు ముందంతా హీరో హీరో అర్చర్ గారు, ఇప్పుడు వదలకండి. థ్యాంక్ యూ అండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ముందుగా మా బాబాయ్ నాని, సో తను ఎప్పుడు పిలిచినా తను థ్యాంక్ యూ బాబాయ్ ఫర్ కమింగ్. అండ్ అంటే తనకు థ్యాంక్ యూ చెప్పినా కూడా తను ఇట్స్ మోర్ లైక్ మై ఫ్యామిలీ మెంబర్.
థ్యాంక్ యూ ఫ్రమ్ చిలక ప్రొడక్షన్స్ అగైన్. అండ్ ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్ అండి. రవి గారు మాటలు, మల్లి గారు డైరెక్షన్, సూర్య గారు కెమెరా వర్క్, చోట గారు ఎడిటింగ్, అక్షిత గారు, అందరు ఎవ్రీవన్, భరత్ గారు, రాజీవ్ గారు, వీళ్ళందరూ కలిసి అందరూ కలిసి కష్టపడి ఇష్టపడి ఒక 24 crafts బాగా చేసిన సినిమా. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కామెడీకి వస్తున్నాను. సో డెఫినెట్గా ఈ సమ్మర్ మిమ్మల్ని బాగా నవ్విస్తాను. దీంట్లో నవ్విస్తూ పాటు మంచి కంటెంట్ కూడా చెప్తాను. అండ్ తప్పకుండా ఈ సినిమా May 3 చూడండి, థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీ ఫేవరెట్ స్టార్. అందరికి నమస్కారం. హాయ్ హాయ్ హాయ్. ఈ థియేటర్కి నాకు, ఈ ప్లేస్కి నాకు ఒక స్పెషల్ కనెక్షన్ ఉంది. ఈ థియేటర్కి రావటం ఇదే మొదటిసారి, కానీ ఇక్కడే ఇంతకు ముందున్న సత్యం థియేటర్లో నా లైఫ్ అంతా సినిమాలు చూస్తూ పెరిగాను. సో ఈ ప్లేస్కి ఈరోజు ఇక్కడికి ఇలా వచ్చి మీ అందరిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఒకసారి టీం గురించి, ట్రైలర్ గురించి కూడా ఐ వాంట్ షేర్ సంథింగ్. నాకు సాధారణంగా నాకు నరేష్ ఎప్పుడు నన్ను ఎప్పుడు ఇలాంటి ఒక దానికి ఎప్పుడు అడగడు జనరల్గా. అండ్ అడిగాడంటేనే ఈ సినిమా తన మనసుకి చాలా క్లోజ్ అని నాకు అర్థమైపోయింది. అండ్ అది కుడ్ బి ద టైటిల్ ఆల్సో, డాడ్ డైరెక్ట్ చేసిన సినిమా టైటిల్ మళ్ళీ వాడటం వల్ల ఒక స్పెషల్ ఎమోషనల్ కనెక్షన్ ఉందనుకున్నాను. అండ్ ఈ నరేష్ విషయంలో నేనే ఒక రకంగా నేనే తన్ని కామెడీకి ఒక బ్రేక్ తీసుకోమని నేనే తన్ని పుష్ చేశాను అట్ వన్ టైం. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ కామెడీ ఫిల్మ్స్ చేస్తుండేవాడు అండ్ ఎంత మంచి ఆర్టిస్ట్ తెలుసు నరేష్ నాకు, తను డిఫరెంట్ జానర్స్ ఎక్స్ప్లోర్ చేయాలని నేనే కొంచెం పుష్ చేస్తుండేవాడిని. అయితే ఈరోజు అక్కడ కూర్చొని ఈ ట్రైలర్ చూస్తుంటే వాడి కామెడీ నేనే మిస్ అయ్యానన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అండ్ సో పూర్తిగా కూడా అవాయిడ్ చేయొద్దు, అలా ఆల్టర్నేట్ సినిమా కామెడీ చేసుకుంటూ వెళ్ళు. సో జెర్సీ టూ అంట నేను లేనుగా, అయిపోయింది కదా, మరి టూ ఎవరితో చేస్తారు చేసుకోండి. అందరూ కోరస్లో అసలు ఏమి వినపడట్లేదు. బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టుడే. ఈ సినిమా ఒక చాలా సరదాగా, చాలా హాయిగా నేను కూర్చున్నంతసేపు ఆ ట్రైలర్లో ఉన్న జోక్స్ కానీ బేసిక్ ఐడియా ఏదైతే ఉందో పెళ్ళి, అది ఐఎమ్ ష్యూర్ అందరు చాలా రిలేట్ అవుతారు. అండ్ చాలా ట్రైలర్ని బాగా ఎంజాయ్ చేశాను. అండ్ సినిమాని కూడా మే థర్డ్ రోజు థియేటర్లో ఎంజాయ్ చేయాలనుకున్నాను నరేష్తో కలిసి సినిమా చూసి. అండ్ ఇంకా ఇక్కడ నుంచి ఐ ఆల్రెడీ ఇట్ ఈస్ లైక్ ఎవ్రీబడి సేయింగ్ నరేష్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది యాక్టర్గా పర్ఫార్మర్గా, దాన్ని ఆ ఒకటి అడుక్కు అనేది ఇంకొక మెట్టు ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ ఫారియా, యు హావ్ సచ్ ఎ క్యూట్ స్మైల్. వన్ సెకండ్ ఫస్ట్ నేను మీకు థ్యాంక్ యూ చెప్పాలి. మీరు యూ సచ్ blessing to have for, you know, even for like, share, subscribe, you did this, you came, you did this for us, for starting off like actors like me, Santosh, Naveen, for us, someone like you coming and supporting us and inspiring us to do this, it's really lovely. Thank you so much. Why did you get attention? Naresh, why are you talking about it? నేను కలవడం వచ్చినప్పుడు కూడా దూరం నుంచి ఆగిపోయి హాయ్ చెప్పా, దగ్గర దాకా వెళ్తే బాగోదేవ్ అని చెప్పి. సరే, ఎనీవే, సో ఇట్స్ అ వండర్ఫుల్ టీమ్ హియర్. చోట గారు ఆల్ ది వెరీ బెస్ట్, ద ప్రొడ్యూసర్స్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఐ విష్ యూ బ్లాక్ బస్టర్ సక్సెస్. అండ్ రవి గారు ఎప్పటి నుంచో అసిస్టెంట్ డైరెక్టర్ రోజుల నుంచి తెలుసు, ఆయన చిన్న ఆయన ఇంటికి కూడా ఒకసారి బైక్ మీద తీసుకెళ్లారు, చాలా మాట్లాడుకున్నాం సినిమాల గురించి, బట్ చాలా గ్యాప్ వచ్చింది ఇప్పుడు. అండ్ సూర్య, ఈ సినిమా కెమెరామెన్, నాకు అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఫ్రెండ్, ఇప్పుడు ఇట్ వాజ్ అ సర్ప్రైజ్ టు సీ హిమ్ హియర్. చాలా అలా ఖాళీగా ఉండి చాలా సినిమా టాపిక్లు మాట్లాడుకునే వాళ్ళం. ఇది 5th film అంటే సూర్యకి కెమెరామెన్గా. ఐఎమ్ ఆల్సో 30 films డౌన్, సో వీ హ్యావ్ కమ్ ఎ లాంగ్ వే. వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్. అండ్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ టు డైరెక్టర్ మల్లి గారు, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. దిస్ looks very very promising, very fresh and nice.
అండ్ డెఫినెట్గా ఈవీవీ గారి బ్లెస్సింగ్స్ అయితే మీకు మొత్తం టీంకి ఉంటాయి కాబట్టి ఐ విష్ యూ ఆల్ అ బ్లాక్ బస్టర్ ఫిల్మ్. అండ్ మీ అందరికీ ఈరోజు ఈ ఈవెంట్కి థియేట్రికల్ ట్రైలర్ మనం చూసిన ట్రైలర్ హైలైట్ అయితే తెర ముందు మీరందరూ హైలైట్, మీరందరూ ఇచ్చిన ఒక ఎనర్జీ. ఈ ఎనర్జీతో టీం ముందుకి చాలా పాజిటివిటీతో ముందుకెళ్తుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బి హియర్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ నాని గారు, ఇవాళ మీ ప్రెసెన్స్ మా అందరికీ కూడా చాలా ఆనందాన్ని ఇచ్చింది అండ్ ఎంటైర్ టీమ్ని కూడా బ్లెస్ చేయడానికి ఇక్కడికి వచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో అని చెప్పేసి మరి రిలీజ్ డేట్ ఆల్రెడీ చెప్పేశాను కదా, May 3rd నా కూడా మీరందరూ థియేటర్స్కి ఇలానే రావాలి, ఇలానే మీరు అందరూ ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.